ఇసుకాసురులు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి దందా సాగిస్తున్నారు. పెదకూరుపాడు నియోజకవర్గం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. చట్టానికి తూట్లు పొడిచి నదీ గర్భంలో ఇసుకను ఇష్టానుసారం తోడేస్తున్నారు. అక్రమ విక్రయాలు జరిపి కోట్లకు పడగలెత్తుతున్నారు. నిబంధనలకు పాతరవేసి ఇసుకాసురులు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అక్రమ ఇసుక మాఫియాకు పెట్టింది పేరుగా మారింది. ఓల్టా చట్టానికి తూట్లు పెట్టి నది గర్భాన్ని ఎక్స్క్లవేటర్స్తో తోడేస్తున్నారు. అక్రమంగా తరలించి విక్రయాలు జరుపుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని అచ్చంపేట మండలం, కస్తల, కోనూరు, కోగంటివారిపాలెం, చల్లగరిగ, తాడువాయి, అమరావతి మండలం, మునగూడు, దిగుడు, వైకుంఠపురం వంటి ఇసుక రీచ్ల నుంచి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను వేల లారీలతో తరలిస్తున్నారు. అటు నదీ గర్భాన్ని తోడేస్తున్న అక్రమార్కులు రవాణా ద్వారా రోడ్లను సైతం అధ్వానంగా మారుస్తున్నారు. మితిమీరిన లోడుతో భారీ ఎత్తున టన్నులకు టన్నుల ఇసుకను లారీల్లో రవాణా చేస్తూ రోడ్లను గుంతలమయం చేస్తున్నారు. ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై విపక్ష నేతలు పలు తరహాల్లో ఆందోళనలు చేస్తున్నా అధికారులు దీనికి చెక్ పెట్టలేకపోతున్నారు. అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగించడం వల్ల క్రోసూరు మండలం ఊటుకూరు నుంచి దొడ్లేరు వరకు గల ప్రధాన రహదారి 20 కిలోమీటర్ల మేరకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అధ్వాన రోడ్ల వల్ల వాహన చోదకులు, స్కూల్ బస్సుల్లో వెళ్లే చిన్నారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు మరమ్మతులు చేయకపోతే ఈ రూట్లో బస్సులు నడపలేమని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు. దొడ్లేరు వరకు మాత్రమే ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఈ రోజు ఈ ఇసుక లారీల మీద నియంత్రణ లేకపోవడంలో వచ్చే తీసుకునేది ప్రవేశపెట్టడం వల్ల ఓవర్లోడ్తో లారీలు వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు రోడ్లు మొత్తం కూడా ధ్వంసమయ్యి మోకల్లోతు పడిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ ఆఫీసు క్రోసూరు వద్ద మేము ధర్నా చేసి తహసీల్దార్కి విన్నవించాం. ఆ తహసీల్దార్ చెప్పేది ఏంటంటే 42 కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ చేయమని చెప్పి పెట్టాను తప్ప అవి రాలేదు. అందువల్ల అవి వస్తే చేస్తామని చెప్పి చెబుతా ఉన్నారు తప్ప మరే పద్ధతిలో లేదు. నియోజకవర్గంలోని తార్ రోడ్లన్నీ దారుణంగా పాడయ్యాయని, గతుకుల రోడ్ల ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అన్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోనలేదని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా ఆపితేనే ఈ యొక్క రోడ్లు బాగుపడితే, ఈ రోడ్లకి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పినా కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా స్పందించకపోగా కనీసం ఈ రోడ్ల యొక్క పునర్నిర్మాణం చేసేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేకపోవడం చూసే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని, ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.